చిత్తము నే చేసేదా నీ బాటలో నడిచేదా నీ సన్నిధిలో నిలిచేదా నిన్ను వెంబడించేదా నీ చిత్తము నే చేసేదా నీ బాటలో నడిచేదా నీ సన్నిధిలో నిలిచేదా నిన్ను వెంబడించేదా కాలపు ధ్యాన కూడికను బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని వాక్యం నుండి మనం ఒక మాటను చదువుదాం. కీర్తనల నుండి 5వ కీర్తన 3వ చరణాన్ని చదువుదాం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. ప్రియులారా, మీరు గమనించండి, దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్య ఐష్కాలను బట్టి ఈ 2022వ సంవత్సరం ఆధారంగా చేసుకుని మనం నిత్యము కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థనాపూర్వకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. మనకంటే గొప్పవారు, మనకంటే యోగ్యులు, శ్రేష్ఠులైనటువంటి వారు ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు, దేవుడు మనల్ని ఉచితమైన కృపచేత దాచిపెట్టినప్పుడు, మనం ఉదయకాలపు ధ్యానాలలో మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడునని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, మన ఉదయకాల సమయంలో మన స్వరము దేవునికి వినబడాలి. బైబిల్ చెప్తుంది, నా గొర్రెలు నా స్వరం వినునని దేవుని వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి దేవుని స్వరము ఎలాగనైతే వినబడుతుందో, మన స్వరము దేవునికి వినబడేలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. చాలామంది లోక సంబంధమైనటువంటి పనుల కొరకు ఆలోచన కలిగి ఉంటున్నారు. మరి ఉదయకాలపు సమయంలో మన యొక్క జీవన ప్రయాణం అంతా సక్రమమైన రీతిలో జరగాలి అంటే, మన జీవన ప్రయాణం అంతా విలువైనటువంటి అనుభవాల వైపు నడిపింపబడాలి అన్నట్లయితే, మన స్వరము దేవునికి వినబడాలి. ఉదయాన్నే నీ మాట దేవునికి వినబడాలి. దేవునికి వినబడేలాగా మీరు సిద్ధపడాలి. ఉదయం నేను దేవుని దగ్గరికి వెళ్ళి నేను ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలని చెప్పి మనం రాత్రికాల సమయంలోనే సిద్ధపడాలి. భక్తుడు అదే విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాల సమయంలో మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏ విధమైనటువంటి రీతిలో దేవుని దగ్గరికి వెళ్ళాలో ఈ కీర్తనకారుని యొక్క ఆలోచన మనకు కనబడుతుంది. ప్రియులారా, చాలామంది చాలా రకాలుగా ఆలోచించుకుంటూ బ్రతుకుతున్నారు. లేచిన వెంటనే ప్రార్థన చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. లేచిన వెంటనే లోక సంబంధమైనటువంటి ఆ పనులకి ముడిపడిపోయినటువంటి వారు చాలామంది ఉంటారు. దయచేసి గమనించండి, ఈ దినం నుంచైనా మీరు ఆలోచన చేసుకోండి, మీరు లేచిన వెంటనే మీ మాటలు దేవునికి వినబడాలి తప్ప వేరొకరికి వినబడకూడదు. మీ స్వరము దేవునికి వినబడాలి. నా మొదటి మాట దేవునికి చెప్పాలా, నా మొదటి వాయిస్ దేవునికి వినిపించాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. మన స్వరం దేవునికి వినబడేలా సిద్ధపడాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాం. దేవుడు ఈ మాటలు మన వినికుడిలో దీవించిన కాక చిన్న ప్రార్థన చేద్దాం. సకల స్తోత్రాలకు కారణాభూతుడా, పరిశుద్ధుడా, గణుడా, నీ కొందనాలు తండ్రి. ఈ ఉదయకాలపు సమయంలో ఈ ప్రార్థన ద్వారా మీ నామానికి మహిమ, నైనా బిడ్డల జీవితాలకు ఆశీర్వాదం కలిగినట్లుగా మీ కృప తోడుకొంచండి. ఈ ఉదయకాలపు ప్రార్థన ద్వారా బిడ్డలు మేలు పొందినట్లుగా మీ కృప తోడుకొంచండి. మహిమ ఘనత ప్రభలు మీకే చెల్లిస్తూ కృప కలిగి నేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.